ఆంధ్రమిక్స్.కామ్ మిమ్మల్ని స్వాగతిస్తున్నది. మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా, నటిగా, యాంకర్గా పలు విభాగాల్లో తన సత్తా చాటుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ మంచు వారి అమ్మాయి. అయితే ఆమెకు ఇప్పటి వరకు పెద్దగా పేరు రాలేదు. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్లోనూ ఈ అమ్మడు తన ప్రతిభను నిరూపించుకోవాలని తెగ ప్రయత్నిస్తుంది. తాజాగా ప్రసన్న మణిరత్న దర్శకత్వంలో కడలి సినిమాలో నటించింది. మనీ సినిమా అనగానే ఎగిరి గంతేసి మరీ చిత్రంలో నటించింది. తాజాగా కడలి చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రాన్ని చూసిన ఈ మంచువారి అమ్మాయి షాక్ అయిందంట. లక్ష్మికి షాకు కారణం ఏంటనుకుంటున్నారా? కడలి చిత్రంలో లక్ష్మీ పాత్ర చాలా తక్కువగా ఉందట. తనకు చెప్పిన దానికంటే చాలా తక్కువగా ఈ చిత్రంలో తన పాత్రను చూపించారట. ఆమె నటించిన ఎక్కువ సీన్స్ ఎడిటింగ్లో పోయాయట. దీంతో మణిరత్నం సినిమాతో అయిన బ్రేక్ వస్తుందేమో అనుకున్న ఈ మంచువారి అమ్మాయికి మళ్ళీ బంగపాటే మిగిలింది. ఈ చిత్రంలో లక్ష్మీది కేవలం అతిథి పాత్రలాగే ఉంది. దీంతో మంచువారి అభిమానులు అయ్యో పాపం మంచు లక్ష్మి అనుకుంటున్నారట.